హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను పాలక్ మామిడికాయ పప్పు చేస్తున్నాను. పాలకూరతో మామిడికాయ పప్పు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనం అసలు నార్మల్గా టమాటో వేయకూడదు అంటారు, సో దాని బదులు మనం చింతపండు వేసుకుంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, ఒక్కసారి మ్యాంగోస్ వేసి పాలక్ వేసి పప్పు చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా అసలు మన పిల్లలు కూడా మళ్ళీ ఇంకోసారి చేసి పెట్టమనగలుగుతారు, అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఈ పాలక్ మ్యాంగో పప్పు, ఆ పాలకూర మామిడికాయ పప్పు. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనం మామిడికాయ పాలకూర పప్పు చేస్తున్నానండి. ఎంతో టేస్ట్ ఉంటుంది. నేను మొన్న వేరేది పెళ్ళి కట్టండి అయితే అక్కడ చేసి పెట్టినారండి, చాలా బాగుంది. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, ఇలా చేయమని చెప్తున్నారు. మామిడికాయ పాలకూర పప్పు చాలా బాగుంటుందండి. మనం ఉట్టి పాలకూర అయితే తెలుసు, కానీ మామిడికాయ అంటే నాకైతే తెలియదండి. ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి చేసినానండి, చాలా బాగా కుదిరింది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇలాగ మన పూర్తి శనగపప్పు తీసేసుకొని వాటర్ వేసి బాగా కడిగేసి మనం పప్పు ఉడకమైనా 3 విజిల్స్కి మెత్తగా ఉడకపెట్టి పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే పప్పు వాష్ చేసి కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేస్తాము. ఇప్పుడైతే పప్పుని హాఫ్ ఉడకబెట్టేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు అన్నీ వేసి విజిల్స్ రాణించుకుందాము. శనగపప్పు కదా కొద్దిగా ఉడకదు, మళ్ళీ ఇప్పుడు మనం వేయంగానే అంతా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనము ఈ కప్పు పాలకూర తీసుకున్నానండి. నేను తీసుకుంది చిన్న గ్లాస్ పప్పే కాబట్టి కొంచెం ఎక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఈ కప్పు వరకు పాలకూర తీసుకున్నాను, సరిపోతుంది ఈ పప్పుకి అయితే క్వాంటిటీ. కొంచెం ఎక్కువ వేసుకుంటారంటే ఇంకొంచెం డబుల్ వేసుకోండి. అలాగే ఉల్లిగడ్డ వేసుకోవాలండి. మనం నార్మల్ జనరల్గా పప్పు కెట్ల పెట్టుకుంటారో అలాగ ఉల్లిగడ్డ. మనం 4 మిర్చి వేస్తున్నానండి టేస్ట్కి. అలాగే మామిడికాయ వేసుకుంటున్నాను. మనం ఈ గ్లాస్కి కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్కి మామిడికాయ వేసుకోవాలండి కొలత. అలాగే కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం 1½ గ్లాస్ వరకు వేస్తున్నాను. మామిడికాయ సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. వేసేసి మళ్ళీ కొద్దిగా కారం వేసుకోవాలండి. మనం మిర్చి ఊరికే వేసినాను 4, కారం కూడా మనకి పప్పుకు తగ్గట కారం 1-2 స్పూన్ల కారం, కాశ్మీరీ చిల్లీ కారం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటాను. వేసి మనం కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ 3 విజిల్స్ రాణిచ్చేద్దామండి. 5-6 ఎల్లిపాయలు, మిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి పప్పుకి. మనకి టేస్ట్ ఉంటుంది ఇంగువ వేసుకుంటే పాలకూర పప్పుకి. ఇప్పుడైతే పోపు అయిపోయిందండి మనది. నెక్స్ట్ పాలకూర కూడా మనకి ఎలాగ మెత్తగా ఉడుతుందో చూపిస్తాను. ఇది స్టవ్ కట్టేద్దాము. మనం పప్పు కూడా ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పోపు వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం తగినంత వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపి పెట్టేసుకున్నానండి. కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది పప్పు, మరి గట్టిగా ఉంటే బాగోదు ఇది కొద్దిగా. ఇప్పుడు మనం వేసుకున్న పోపు ఇందులో వేసేస్తున్నానండి. అంతే అండి పాలకూర, మామిడికాయ పాలకూర పప్పు. ఎంతో టేస్ట్ ఉంటుందండి, ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. నన్ను రీసెంట్గా మ్యారేజ్కి అటెండ్ అయితే ఇక్కడ కుక్ చేసే వాళ్ళని అడిగితే చెప్పినారండి, పప్పు అయితే చాలా బాగుంది. నాకైతే తెలియదండి పాలకు మామిడికాయ వేసి చేస్తారని. ఎంతసేపు టమాటో చింతపండు అయితే తెలుసు, కానీ టేస్ట్ అయితే బాగుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనము వేడివేడి అన్నం పెట్టుకొని పప్పు అయితే టేస్ట్ చేద్దాము. పాలకూర మామిడికాయ పప్పు అండి. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ లంచ్ కదండి, ఆఫ్టర్నూన్ అందరు త్వరగా తినేసేసినారు, నేను కొద్దిగా లేటుగా తింటున్నానండి. సో అందుకని పప్పు టేస్టీగా ఉందని అందరు త్వరగా తినేసారండి. వేడి మీద తింటే పప్పు ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి ఇంకా ఊరగా వేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. అలా లేకున్నా పర్వాలేదు, ఇలాగనే తినండి, చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మన పాలక్ మామిడికాయ పప్పు.
ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉందండి. అసలు ఒకసారి చేసుకుంటే ఇంకా మళ్ళీ 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 మనం చేసుకోవాలనిపించేటట్టు ఉందండి. పాలకూర, మామిడికాయ పప్పు ఈ సీజన్లో అయితే అందరు ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. అందరు పాలకూర, మామిడికాయ పప్పు ఎంతో టేస్ట్ ఉన్నది. మనం కొద్దిగా శనగపప్పు వేసిన మూలాన టేస్ట్ అయితే ఇంకా బాగుందండి. అందరు ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.